उद्योग विषय विषय माटार आय राष्ट्र प्रजल कंट उद्योग कल फेल असल अबद्धाल आड़ा की चंद्रबाबुना सरपता लेदेस पथि पवन कल्याण चंद्रबाबुना काटा पड़ते इधर को समतोक का पवन कल्याण पाइंट दिगता ఎందుకంటే దత్తపుత్రుడు కాబట్టి వారసత్వం తీసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి ఆ రకమైన అబద్ధాల వారసత్వం మోసాల పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు మాట్లాడుతా ఉన్నావు విధానం అంతా కూడా రాష్ట్ర ప్రజలు గ్రహిస్తా ఉన్నారు స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి వైసీపీ ఏనాడన్న ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడావా కొడక విపరీతమైన భాష అదేనంటే వ్యక్తిగతంగా మంత్రులు తాడదేస్తా చర్మం దేస్తా ఏది పడితే అది మాట్లాడేయడమే నీకు ఎక్కడి నుంచి వచ్చి నీ రైట్స్ నీకు ఆల్్రెడీ రెండు చాట్లు తీశారు కదా రెండు చాట్లు పైన పట్టుకొని కింద దాకా లాగేశారు కదా నీకు ఒక మాట అయితే పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నా నువ్వు వీధి రవడికి 100% కరెక్ట్ ఆకు రవడికి 100% కరెక్ట్ ఎమ్మెల్యేగా అవ్వడానికి మాత్రం 100% కరెక్ట్ కాదు నువ్వు ఇందులో రాసుకో నువ్వు నెక్స్ట్ ముందు అసలు ఎమ్మెల్యే అవడానికి ప్రయత్నం చేయి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయి ఎందులో ఏమీ లేకుండానే నీకు అసలు ఎవరిని చూసి ఐసూయి పడుతున్నావు ఎవరిని చూసి ఈర్ష పడుతున్నావో మరి నీ బాధ ఏంటి అర్థం కాదు ఎక్కిన దగ్గర నుంచి ఒకదానికి ఒకదానికి పొంతనండదు ఏదో ఎమోషన్ ఏదో కడుపులో వేదన ఆ వేదన ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైరెక్షనా లేదా పక్కన ఆయన నా వయసు కంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చిన్న ఆయన మరి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నేను అవ్వలేకపోయాను ఎమోషనా ఈ రకరకాల కడుపులో వేదనలన్నీ పెట్టుకొని స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్న విధానం రాష్ట్ర ప్రజలు నీ కింద ఉన్న నవ్వులు నవ్వుకుంటా ఉన్నారు నీ కింద చూస్తా ఉన్నారు నీ అభిమానులు కూడా మనం చెప్పేది ఏంటి మనోడు చెప్పేది ఏందండి సోషల్ మీడియాలో ఏం చెప్తా ఉంటారు మా వాడు ముఖ్యమంత్రి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు మీ వాళ్ళంతా కూడా కానీ నువ్వేం చెప్తున్నా నువ్వు ఆ విధానంలో అడుగు వేస్తా ఉన్నావా ఏదన్నా నీకు అసలు ఒక దిక్చూసి అనేది కనిపిస్తా ఉందా దిక్కు దేవాన లేని వ్యక్తిలాగా ఒక బాధ్యత లేని వ్యక్తిలాగా ఈ రాష్ట్రానికి హానికరమైన వ్యక్తిలాగా తయారయ్యి ప్రజలందరినీ కూడా డిస్టర్బ్ చేయాలి ఏదో రకంగా గొడవ పెట్టాలని చెప్పి రకరకాల భాష మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు ఒక పార్టీ నాయకుడివి నువ్వు పార్టీ నాయకుడిగా ఉండి మాట్లాడే భాష అదేనా రాష్ట్రంలో ఇంత గొప్పగా పాలన సాగుతూ ఉంటే ఎక్కడన్నా ఇబ్బందులుంటే ఇదిగో ఇక్కడ ఉందని చెప్పాల్సింది పోయింది జరుగుతున్నాయన్నీ పాలనంతా కూడా ఇవాళ ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా తప్ప నువ్వే మాట్లాడావు ఇవాళ మేమే ఇస్తాం ఆ పథకాలన్నీ నువ్వే ఎలా చెప్తావు ప్రజలు పిచ్చోళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రజలు చాలా ముక్కుసూటిగా ఉన్నారు చాలా క్లియర్గా ఉన్నారు నువ్వు చెప్పాల్సిన పని లేదు పాపం నిన్ను నమ్ముకున్న సినిమాకర్ల అభిమానులు మాత్రమే బాధపడతా ఉన్నారు ఒకసారి చెక్ చేసుకో దయచేసి నువ్వు అనేది ఏంటంటే ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో నేను నమ్ముకున్న వేల మంది లక్ష మంది